హైదరాబాద్ బొల్లారంలో ఓసీఐ తప్పతాగి వాహనాన్ని నడిపాడు. ఎదురుగా వస్తున్న వాహనాన్ని ఢీకొట్టాడు. ఈ ప్రమాదంలో కూరగాయల లోడ్ తో వెళ్తున్న డ్రైవర్ కు తీవ్రంగా గాయాలయ్యాయి. సిఐ కి బ్రీత్ అనలైజర్ టెస్ట్ లో 210 పాయింట్లు వచ్చినట్లు తెలుస్తోంది. ప్రస్తుతం కమాండ్ కంట్రోల్ లో విధులు నిర్వహిస్తున్నారు సిఐ శ్రీనివాస్. బొల్లారంలో ఓసీఐ తప్పతాగి ఎదురుగా వస్తున్న వాహనాన్ని ఢీకొట్టారు. ఈ ప్రమాదంలో కూరగాయల లోడ్ తో వెళ్తున్న డ్రైవర్ కు తీవ్రంగా గాయాలయ్యాయి. సిఐ బ్రీత్ అనలైజర్ టెస్ట్ లో 210 పాయింట్లు వచ్చినట్లుగా తెలుస్తోంది. ఈ విషయానికి సంబంధించిన మరింత సమాచారం మా ప్రతినిధి సునీల్ అడిగి తెలుసుకుందాం. సునీల్. ఎస్, బొల్లారంలో తప్పదాగి కారు నడిపినటువంటి ఇన్స్పెక్టర్ శ్రీనివాస్ పై పోలీసులు ప్రస్తుతమైతే కేసు నమోదు చేసుకుని దర్యాప్తు కొనసాగిస్తున్నారు. అయితే నిన్న బొల్లారంలో తాగి కారు నడుపుతూ వేరే వెహికల్స్ కి పక్కన ఉన్నటువంటి వాహనానికి ఢీకొట్టడంతో అక్కడ ఉన్నటువంటి వాహనం తీవ్రంగా డామేజ్ కావడం జరిగింది. దీనిపై అక్కడ ఉన్నటువంటి పోలీసులకు సమాచారం ఇచ్చారు. అయితే వెంటనే అక్కడ ఉన్నటువంటి అధికారులు సిఐకి బ్రీతింగ్ అనాలిసిస్ చేసిన నేపథ్యంలో 210 పాయింట్లు వచ్చినట్టు కూడా అక్కడ ఉన్నటువంటి బాధ్యతలు చెప్తున్నారు. అయితే సిఐని మాత్రం ఇప్పటి వరకు అయితే పోలీసులకు అందుబాటులోకి రాలేదు. అతను మళ్ళీ అతను వెహికల్ మాత్రం ప్రస్తుతం అయితే సీజ్ చేయడం జరిగింది. ప్రస్తుతం డిఎస్పీ ప్రమోషన్ లో ఉన్నట్లు కూడా తెలుస్తుంది. అతను ప్రస్తుతం కమాండ్ కంట్రోల్ లో ఇన్స్పెక్టర్ గా విధులు నిర్వహిస్తున్నట్లు కూడా కొంత సమాచారం తెలిసింది. అతని పూర్తిగా కస్టడీ తీసుకొని విచారిస్తే మరిన్ని విషయాలు వెళ్ళొస్తాయని మాత్రం బాధ్యతలు చెప్తున్నారు. ఒక పోలీస్ అయి ఉండి ఆ విధంగా తప్పదాగి రోడ్డుపై బీభత్సం సృష్టించి ఒక కూరగాయల వాహనాన్ని కూడా ఢీకొనడంపై అసలు ఎలాంటి చర్యలు తీసుకునే అవకాశం ఉంది? ఆయన ఏం మాట్లాడుతున్నాడు దీనిపై? ప్రస్తుతం అయితే ఇన్స్పెక్టర్ మాత్రం అందుబాటులో రాలేదు. బాధితులు మాత్రం ఒకటి చెప్తున్నారు, అతను బాగా డ్రింక్ చేసి వచ్చి వాహనాన్ని ఢీకొట్టడం జరిగింది. వెంటనే అతను కూరగాయలతో లోడ్ వేస్తున్నటువంటి వాహనం మొత్తం కూడా పూర్తిగా డ్యామేజ్ అయింది. అయితే సిఐ కావడం వల్ల అక్కడ ఉన్నటువంటి అధికారులు ఎలాంటి చర్యలు కూడా తీసుకోవట్లేదు. తమకు న్యాయం చేయాలంటూ కూడా అటు బాధితులు ఆరోపిస్తున్నారు. ఒక ఇన్స్పెక్టర్ స్థాయిలో ఉన్నటువంటి అధికారి ఈ విధంగా తాగి తప్పతాగి అది కూడా రోడ్డు మీద నడుపుతూ డ్రైవింగ్ చేయడం పట్ల అటు స్థానికులు కూడా తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇలాంటి అధికారులపై ఖచ్చితంగా చర్యలు తీసుకోవాలి. ఇలాంటి మళ్ళీ పునరావృతం కాకుండా ఉండాలంటే ఇతనిపై ఖచ్చితంగా సస్పెండ్ చేయాలంటూ కూడా అటు బాధితులు కూడా డిమాండ్ చేస్తున్నారు. ప్రస్తుతం అయితే దీనిపై బొల్లారం ట్రాఫిక్ పోలీసులు మాత్రము అతన్ని ఇప్పటికే బ్రీతింగ్ ఎలా చేసిందండి, అతను 210 పాయింట్లు వచ్చినాయని చెప్తున్నారు. కానీ ఇప్పటి వరకు అయితే అధికారికంగా అధికారులు మాత్రం ఎలాంటి వివరాలు మాత్రం వెల్లడించడం లేదు. ఒక ఇన్స్పెక్టర్ అధికారి ఉండడం వల్ల ఆ పోలీసులు మాత్రము ఎలాంటి వివరాలు కూడా వెల్లడించడానికి నిరాకరిస్తున్న పరిస్థితి కనపడుతుంది. బాధితులు మాత్రం ఒకటే చెప్తారు, అతను ఇన్స్పెక్టర్ కావడం వల్లనే అతన్ని ఈ కేసు నుంచి తప్పించే ప్రయత్నం చేస్తున్నారంటూ కూడా బాధితులు ఆరోపిస్తున్నారు. ప్రస్తుతం అయితే బాధితులు ఇచ్చినటువంటి వివరాల ప్రకారం అతను 210 పాయింట్లు వచ్చాయి కాబట్టి అతనిపై కఠినంగా చర్యలు తీసుకోవాలి. తమ వెహికల్ డ్యామేజ్ చేయడం కాకుండా ఒక బాధ్యతాయుతంగా ఉన్నటువంటి అధికారి ఈ రకంగా రోడ్డుపై తప్పతాగి రోడ్డుపై బైక్ నడప అటు కార్ డ్రైవ్ చేయడం మాత్రం ఇది సీరియస్ గా యాక్షన్ తీసుకోవాలంటూ కూడా బాధితులు డిమాండ్ చేస్తున్నారు. ఝాన్సీ. సునీల్, ప్రస్తుతం తీవ్రంగా గాయాలు పాలైన కూరగాయల లోడ్ డ్రైవర్ పరిస్థితి ఏ విధంగా ఉంది? ప్రస్తుతం వారి పరిస్థితి నిలకడగానే ఉంది. అయితే కొంత ప్రాణాపాయం అయితే తప్పింది. ఎందుకంటే అక్కడ ఉన్నటువంటి అధికారులు వెంటనే చూడడం, ఆ తర్వాత ఆ వెహికల్ ని నిలిపివేయడం, ఆ తర్వాత ఇన్స్పెక్టర్ ని బ్రీతింగ్ అనాలిసిస్ చేయడం. అక్కడ అప్పటి నుంచి ఇన్స్పెక్టర్ ఎప్పుడైతే బ్రీతింగ్ అనాలిసిస్ చేసిన నేపథ్యంలో అప్పుడే ఆ ఇన్స్పెక్టర్ ని తప్పించే ప్రయత్నం చేస్తున్నట్టు కూడా బాధితులు ఆరోపిస్తున్నారు. ప్రస్తుతం అయితే వారి గుద్దినటువంటి కూరగాయల లోడ్తో వెళ్తున్నటువంటి వాహనం కొంత డ్యామేజ్ అయినప్పుడు కూడా అతను కొంత గాయాలైనాయి. వారిని మాత్రం హాస్పిటల్లో చికిత్స పొంది ట్రీట్మెంట్ కూడా తీసుకొని బయటకు వచ్చినట్టు కూడా తెలుస్తుంది. ప్రస్తుతం అయితే దీనిపై బాధితులు మాత్రం ఒకటి చెప్తున్నారు, ఇలాంటి ఇన్స్పెక్టర్ పై కఠిన చర్యలు తీసుకోవాలి. మళ్ళీ పునరావృతం కాకుండా ఉండాలని చూడాలంటూ కూడా బాధితులు వేడుకున్న పరిస్థితి మాత్రం కనపడుతుంది. పోలీసు అధికారులు మాత్రం అతని తప్పించే ప్రయత్నం చేస్తున్నారని బాధితులు ఆరోపిస్తున్నారు. ఝాన్సీ. థ్యాంక్ యూ సునీల్.